హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము అలాగే ఈ జన్యూన్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయితే తెలుసుకుని అప్లై చేస్తారు ఈ రోజు అయితే మీకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే వేశారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అన్ని రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటున్నాము అని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఇప్పుడైతే ఈ పొజిషన్స్ అయితే చూద్దాము ఎంత అమౌంట్ పేసుకెళ్ళి ప్రొవైడ్ చేస్తారు ఎవరెవరు అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషను ఇక్కడ అయితే ఏం పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే నాన్ టీచింగ్ పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ ఎయిట్ టెక్నికల్ మేనేజర్ పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఈ పొజిషన్స్ అన్ని ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ పొజిషన్స్ని క్లియర్గా అయితే చూద్దాము మనం ఇట్లా ఎవరైనా అప్లై చేసుకోవాలి పొజిషన్స్కి అంటే ఇక్కడ వీళ్ళైతే ఒక వెబ్సైట్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో అయితే అయితే అప్లై అయితే చేసుకోవాలి అలాగే ఆన్లైన్ లింక్ అయితే ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అయితే అవైలబిలిటీ అయితే అవుతుంది లాస్ట్ డేట్ అయితే వచ్చేసి నైన్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే అక్టోబర్ నైన్టీన్ వరకు అయితే మీకు టైం అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టూ పొజిషన్స్ అయితే ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ టెక్నికల్ మేనేజర్ పొజిషన్ ఫస్ట్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ అయితే చూద్దాము మ్యాక్సిమం ఏజ్ అయితే థర్టీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి ఎస్సీ కేటగిరీలో అయితే ఒక పొజిషన్ అయితే ఉంది ఓబీసీ కేటగిరీలో ఒక పొజిషన్ ఉంది అన్ రిజర్వ్డ్ కేటగిరీలో త్రీ పొజిషన్స్ ఉన్నాయి టోటల్ అయితే ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ కింద అయితే కూడా ఒక పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి టెక్నికల్ మేనేజర్ పొజిషన్ ఫార్టీ టూ ఇయర్స్ అయితే మ్యాక్సిమమ్ ఏజ్ అయితే ఇచ్చారు ఓబీసీలో ఒకటి ఉంది అన్ అయితే ఒకటి ఉంది టోటల్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే వచ్చేసి హెచ్క్యూఆర్సిఎస్ విత్ ఆల్ ఇండియా సర్వీస్ రెస్పాన్సిబిలిటీ అని అయితే ఇచ్చారు అలాగే ఈ పొజిషన్స్కి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ అయితే వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ అలాగే లాస్ట్ డేట్ అయితే వచ్చేసి నైన్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఇచ్చారు అలాగే ఇప్పుడు వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే వచ్చేసి ఎంబీఏ బీటెక్ బీఈ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి అలాగే అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీస్ కానీ పిఎస్యూ కానీ జీవోఐ ప్రాజెక్ట్స్ కానీ అలాగే ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో చేసినా పర్వాలేదని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ వెయిట్ వెయిట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలో కూడా చాలా క్లియర్గా చెప్పారు నెట్వర్కింగ్ క్లౌడ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ వీటిలో ఇంకా చాలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే టెక్నికల్ అసిస్టెంట్లోని బి పొజిషన్కి అయితే వచ్చేసి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా సిమిలర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎం

సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి టెక్నికల్ మేనేజర్ పొజిషన్ ఇక్కడైతే పేస్కేల్ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ నుంచి థర్టీ నైన్ వన్ హండ్రెడ్ అయితే పే చేస్తారు లెవెల్ టెన్ అయితే ఇచ్చారు వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎంసీఏ బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రైవేట్లో కానీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా వెయిట్ వెయిట్ మీద ఉండాలో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది నార్మల్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు మీ క్యాటగిరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేటు అలాగే ఏజ్ రిలాక్సేషన్ అలాంటివి అయితే ఇచ్చారు అలాగే ఇప్పుడు ఫీ అయితే చూద్దాము అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలి అంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కేటగిరీ వాళ్ళైతే థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ కేటగిరీ వాళ్ళైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి అది ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ మోడ్లోనే అంటే మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఐఎంపిఎస్ క్యాష్ కార్డ్స్ మొబైల్ వ్యాలెట్స్ ద్వారా కానీ పే చేయొచ్చు అని చాలా క్లియర్గా అయితే చెప్పారు అలాగే మీకైతే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళకైతే పేపర్ అయితే ఇచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఆరు హిందీ లాంగ్వేజ్లోనే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇట్లా జనరల్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే మీకు ఈ పొజిషన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీళ్ళైతే కాంటాక్ట్ చేయొచ్చు అని అయితే చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు అలాగే మీరు అప్లై చేసిన తర్వాత డోన్స్ అండ్ హార్డ్ కాపీస్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ టు ద యూనివర్సిటీ అన్లెస్ ఆస్క్డ్ ఫర్ సో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ని వీళ్ళకైతే పంపించవలసిన అవసరం లేదు జస్ట్ జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు ఈ పొజిషన్స్కి ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ లింక్ను ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలా కనిపిస్తుంది అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ మేనేజర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అని ఇక్కడ క్లిక్ హియర్ యూఆర్ఎల్ ఫర్ క్యాండిడేట్ పోర్టల్ అంటే మీరు అప్లై చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి ఇప్పుడు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇదైతే క్లిక్ చేసుకుని ఒకసారి అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చదవండి ఫ్రెండ్స్ చదివి మాత్రమే స్టార్ట్ చేయండి అప్లికేషను ఇక్కడ క్యాండిడేట్ పోర్టల్ని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లిక్ చేయని తోటైతే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ క్యాండిడేట్ పోర్టల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సైన్ అప్ అని క్లిక్ చేయని తోటే మాత్రం ఇలా కనిపిస్తుంది ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ మొబైల్ వెరిఫికేషన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి సైన్ అప్ చేయండి సైన్ అప్ చేస్తే మీకు లాగిన్ అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతాయి అలా వచ్చిన లాగిన్ పాస్వర్డ్స్ని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్గా ఎంటర్ చేసుకుని వెరిఫై కోడ్ అయితే ఇచ్చేసి లాగిన్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది ఈ అప్లికేషన్ ఫామ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఫోటో సిగ్నేచరు అలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి అలాగే ఆన్లైన్లో అయితే పేమెంట్ అయితే చేయండి పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి అలాగే ఫైనల్గా వచ్చే అయితే సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఫర్దర్గా అయితే యూజ్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్